హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యోయో వరంగల్. నేను మీ శ్రీ మనది వరంగల్ మామ. ఈరోజు ఏంటంటే ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వస్తున్నా. అదేంటంటే మనం ఒక బెస్ట్ ట్రిప్కి వెళ్ళబోతున్నాం. ఆ ట్రిప్ ఏంటంటే ఎస్, ఇలాంటి చిల్లౌట్ కావడానికి మనం వెళ్తున్నాం గోవా. అసలు గోవా వెళ్ళాలని చాలామంది యూత్కి, ఆ యూత్ అయినా కూడా లేడీస్ అయినా ఎవరికైనా కూడా చాలామందికి ఒక్కసారైనా విజిట్ చేయాలని ఉంటుంది. సో అలాంటి ప్లేస్కి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. మెయిన్ ఏంటంటే ఈ ప్లేస్లో చాలామంది అనుకుంటారు బీచెస్ తాగడం, ఎంజాయ్ చేయడం అని అనుకుంటారు. బట్ ఇక్కడ గోవాలో లాట్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి, విజిటింగ్ ప్లేసెస్, బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికే మనం గోవా వెళ్తున్నాం. ఏంటంటే గోవాకి వెళ్ళడానికి మనం ఇప్పుడు జస్ట్ కాజిపేట రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. కాజిపేట నుంచి సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి వెళ్ళి వాస్కోడిగామా, అలా మనం గోవాకి రీచ్ కాబోతున్నాం. ఈ ట్రిప్లో మొత్తం ఫుల్ ప్లాన్, అసలు ఏ ట్రైన్ బుక్ చేయాలి, ఏ టైంలో ట్రైన్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫస్ట్ మనం ఏంటంటే కాజిపేట నుంచి వెళ్ళి స్టార్ట్ చేద్దాం. మనం వెళ్తూ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇది కాజిపేట రైల్వే స్టేషన్. మనకి ఎర్లీ మార్నింగ్ వచ్చేసి 4:07 అవుతుంది. యాక్చువల్గా ట్రైన్ రావాల్సింది 3:30, బట్ 2 అవర్స్ దాకా డిలే అయింది. చాలాసేపు వెయిట్ చేసాం. ఫైనల్గా వెయిటింగ్ తర్వాత ఏంటంటే ట్రైన్ వచ్చింది 5:30. ట్రైన్ వచ్చేసి ఏంటంటే విశాఖపట్నం కాచిగూడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది మనకు ముందే రావాలి బట్ డిలే అయిపోయింది. ఇది ఇంకా అక్కడికి ఎంత డిలే అవుతుంది కాచిగూడకు చూడాలి. ఫైనల్గా కాచిగూడ ఒక 1/2 అవర్ లేట్తో కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చింది. ఇంక ఇక్కడికి వచ్చేవరకు ఫుల్ ఆకలిస్తుంది. మార్నింగ్ టిఫిన్ చేయకుండా ఎక్కినాం కదా. సో రైల్వే స్టేషన్లో దిగగానే స్టేషన్లోనే టిఫిన్ చేసాము, ఇడ్లీ వడ. ఇంకా బయటకు వెళ్తే లగేజ్ ఉందని. నెక్స్ట్ ఏంటంటే మేము హైదరాబాద్ వాస్కోడిగామా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. అది 10:30 వచ్చేసింది. 10:30 రాగానే ఇంకా ట్రైన్ ఎక్కేసినాం. కాచిగూడ రైల్వే స్టేషన్ స్టార్ట్ అయిపోయింది ట్రైన్. సో ఇంకా ట్రైన్లో ఎక్కిన తర్వాత మనం స్టేషన్లో తిన్న ఇడ్లీ వడ బాగాలేదు. సో ఇక్కడ ఏంటంటే ఆలు బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని ఒక 60 రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు. బట్ చాలా బాగుంది, బాగా అంటే యావరేజ్ ఉంది, ఓకే. తర్వాత నెక్స్ట్ ఇంకా ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ట్రైన్ అన్నీ ఈ జర్నీలో ఏంటంటే సూపర్ లొకేషన్స్ ఉన్నాయి. ఇది దుద్సాగర్ వాటర్ ఫాల్స్, ఇంత బాగుందో చూడండి. నెక్స్ట్ ఏంటంటే ఇంకా దుద్సాగర్ వాటర్ ఫాల్స్ తర్వాత చాలా టన్నెల్స్ వచ్చినాయి. అసలు ఒక టన్నెల్ తర్వాత ఒక టన్నెల్ టన్నెల్స్ వస్తూనే ఉన్నాయి. ఈ రూట్లో ఏంటంటే చాలా టన్నెల్స్ అనేవి మనకు కనబడతాయి, అది మనం చూడొచ్చు అసలు. తర్వాత ఏంటంటే ఇంకా నెక్స్ట్ స్టేషన్ మనకు వాస్కోడిగామానే. ముందు లొకేషన్ చూడండి, ఇంకా బీచ్ కూడా దగ్గరికి వచ్చింది. బీచ్ కనబడుతుంది, సముద్రం కనబడుతుంది చూడండి. ఇంకా నెక్స్ట్ ఇంకా స్టేషన్కి ముందు ట్రైన్ చాలా స్లో అయిపోయింది. ఇంకా ఫైనల్గా 18 అవర్స్ జర్నీ తర్వాత వాస్కోడిగామా రీచ్ అయ్యాం మేము. యాక్చువల్గా ఏంటంటే సడన్గా ఒకరోజు ముందు అనుకొని తాత్కాల బుక్ చేసుకున్నాం. ఈ ప్రైజెస్ అన్ని వీడియో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకా ట్రైన్ దిగుతున్నాం మేము 18 అవర్స్ జర్నీ తర్వాత. ఇంకా మార్నింగ్ 6 ఏమో అయింది. ఇంకా ఫైనల్గా గోవాలో అడుగు పెట్టేశాం. ఇట్లా ట్రైన్ మనం సెకండ్ ప్లాట్ఫామ్లో దిగాం. యాక్చువల్గా మనకి ఏంటంటే ఫస్ట్ ప్లాట్ఫామ్ సైడే ఆటోలు ఎటన్నా వెళ్ళడానికి వెహికల్స్ ఉంటాయి. సో మనం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కేసి లగేజ్ను అంతా పట్టుకొని ఇంకా స్టెప్స్ కష్టమైనా కూడా తప్పదు ఇటు ఫస్ట్ ప్లాట్ఫామ్కి వచ్చేసినాం. ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్ బయట ఇది ఏంటంటే వాస్కోడిగామా రైల్వే స్టేషన్ బయట ఇది చూడండి. ఐ లవ్ గోవా, ఎస్ విఆర్ లవ్ టు గోవా. నెక్స్ట్ ఏంటంటే వాస్కోడిగామా రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి కదంబ బస్ స్టాప్ అని ఒకటి ఉంటుంది. అక్కడి నుంచి అన్ని ప్లేస్లకు బస్సులు ఉంటాయి. సో అక్కడికి వెళ్ళడానికి 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళచ్చు. బట్ లగేజ్ ఉన్నదని ఏంటంటే మేము ఆటో హైర్ చేసుకున్నాం. దీనికి 50 రూపీస్ ఛార్జ్ చేసిండు. ఇంక ఇదేంటంటే మనం ఇప్పుడు ఇది కదంబ బస్ స్టాప్. ఇక్కడి నుంచి ఏంటంటే మనం పనాజీకి వెళ్తున్నాం. పనాజీ అనొచ్చు, పంజిమ్ అనొచ్చు. ఇక్కడ ఏంటంటే ఈ బస్ స్టాప్ నుంచి వెళ్ళి పంజిమ్కి మనం బస్ ఎక్కినాం. ఈచ్ పర్సన్ వచ్చేసి మేము ఇద్దరం వెళ్తున్నాం. ఈచ్ పర్సన్ వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేసారు వీళ్ళు బస్లో. సో ఇంకా మేము పంజిమ్ బయలుదేరాక ఏంటంటే పంజిమ్ రీచ్ అవ్వగానే ఒక క్యాబ్ హైర్ చేసుకున్నాం. క్యాబ్ వచ్చేసి 1000 రూపీస్ ఈచ్ 500 పడింది. ఇక్కడ నుంచి ఏంటంటే మేము కలంగుట్కి వచ్చాము. ఇది షైనింగ్ స్టార్ మేము ఉండే హోటల్. ఇది హోటల్ కమ్ రెస్టారెంట్. సో ఇక్కడ చూడండి మీరు రూమ్ ఎలా ఉందో. మేము ఏంటంటే దీనికి వచ్చేసి 2000 రూపీస్ మాకు ఛార్జ్ చేశారు. ఇది పీక్లో వచ్చినాం కాబట్టి ఈ ప్రైజు. ఇంకా నార్మల్ టైంలో వస్తే 1000 రూపీస్లో అయిపోద్ది. ఈచ్ పర్సన్ 500లో ఉండొచ్చు. చూడండి ఏసీ ఇచ్చారు, మనకు కింగ్ సైజ్ బెడ్ ఇచ్చారు, ఫ్యాన్ ఇచ్చారు. ఇంకా ఫ్యాన్ ఇదంతా సరిపోద్ది. నెక్స్ట్ ఏంటంటే ఒక చిన్న మినీ ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు, ఒక టీవీ ఉంది. ఇంకా ఎనఫ్, మనకు సరిపోద్ది. నెక్స్ట్ ఏంటంటే బాత్రూమ్ అంటారా, చాలా బాగుంది. ఇంకా ఇది వాష్రూమ్ అయితే చాలా నీట్గా ఉంది, సరిపోద్ది మనకి ఈ ప్రైస్కి ఈ రేంజ్లో ఎనఫ్. నెక్స్ట్ ఏంటంటే మేము ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఏంటంటే అట్లా బాల్కనీలో కూర్చుందామని అట్లా వెళ్ళినాం. ఎందుకంటే ఫ్రెష్ అప్ అవ్వగానే ఇంకా మార్నింగ్ 6 వచ్చినాం కదా, ఇక్కడికి వచ్చేవరకు 8:39 అయింది. ఇంకా ఆకలి అవుతుంది. సో ఒకసారి మీకు బాల్కనీ చూపిస్తున్నా. బాల్కనీ చూపించిన తర్వాత కిందికి వెళ్ళి, కిందనే రెస్టారెంట్ మనకు వీళ్ళది, షైనింగ్ స్టార్ వాళ్ళది. సో కిందికి వెళ్ళి తిందాం. ఇదేంటంటే మనం బాల్కనీలో సాయంత్రం కూర్చొని రోడ్డు చూడొచ్చు. ఇది కలంగుట్ రోడ్, ఇది బ్యాక్ సైడ్ ఏంటంటే మనకి బీచ్. ఇంకా మొత్తం జస్ట్ మన హోటల్ వెనకాల బీచ్.
ఒక 50-100 meters ఉంటుంది అంతే. ఇదేంటంటే ఇంకా మేము ఈ బాల్కాన్ నుంచి వెళ్ళి ఇంకా కిందికి వెళ్ళి టిఫిన్ చేద్దాం, ఎందుకంటే మార్నింగ్ ఇంకా ట్రైన్ జర్నీ తర్వాత ఇప్పుడే ఫ్రెష్ అయిపోయాం కదా, ఇంకా ఫుల్ ఆకలిస్తుంది. ఇక కిందనే మనకి ఎదురంగానే బార్ షాప్ కూడా ఉంది చూడండి టీచర్స్. ఇంకేదో ఒక అడ్వాంటేజ్ ఈ హోటల్కి. నెక్స్ట్ ఏంటంటే ఇది మనం మేము ఒకటి ఏంటంటే మసాలా దోశ ఆర్డర్ చేసాం, నెక్స్ట్ పూరీ ఆర్డర్ చేసాం. పూరీ అయితే చాలా సాఫ్ట్గా ఉంది, కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉంది. నెక్స్ట్ ఒక ఆమ్లెట్ కూడా ఆర్డర్ చేసినాం. ఇక్కడ ఏంటంటే గోవాలో ఏంటంటే మెయిన్గా చెప్పాల్సింది ప్రైజెస్ అనేది టూ హెవీగా ఉంటాయి. ఇక్కడ మనకు మామూలుగా 50-40 rupees ఉండేవి, ఇవి ఇక్కడ 100 rupees 90-100 rupees వాళ్ళు ఛార్జ్ చేస్తారు ఈచ్ టిఫిన్కి వచ్చేసి. తర్వాత ఏంటంటే ఇంకా టిఫిన్ చేసిన తర్వాత అట్లా మనం గోవా ఖచ్చితంగా బీచ్కి వెళ్ళకపోతే ఇలా అని అట్లా వాక్ చేసుకుంటూ జస్ట్ ఒక 100-200 meters బాగా బీచ్ ఉంది. సో ఈ బాగా బీచ్లో అట్లా నడుచుకుంటూ వెళ్ళాం చూడడానికి. ఇంకా మార్నింగ్ టైం కాబట్టి పెద్ద ఎండ కూడా ఏం లేదు, 10 అలా అవుతుంది. సో ఇక మీరు బీచ్ చూడండి ఎంత బాగుందో, అలలు వస్తున్నాయి మంచిగా చల్లగానే ఉంది. బీచ్ అయితే అలలు ఎంత బాగుంది. నెక్స్ట్ కొన్ని మీకు డ్రోన్ వ్యూస్ చూపిస్తా చూడండి, డ్రోన్ క్లిప్స్ చూడండి ఒకసారి బాగుంటాయి. ఏంటంటే ఒకసేపు ఒక 3 hours రెస్ట్ బీచ్ నుంచి వచ్చి రెస్ట్ తీసుకున్నాక ఏంటంటే మా ఇక్కడ హోటల్ వాళ్ళదే మేము ఒక బైక్ తీసుకున్నాం రెంట్కి, 400 ఛార్జ్ చేసి పర్ డే వీళ్ళు. తర్వాత ఒక 200 rupees పెట్రోల్ కొట్టించిన తర్వాత ఇట్లా కలంగుట్ బీచ్ కలంగుట్ ఇది రోడ్లో వెళ్తుంటే చుట్టుపక్కల పక్కలు చూడండి షాపింగ్స్ ఎలా ఎంత బాగున్నాయో లైటింగ్స్ తోటి. అసలు ఈ స్ట్రీట్ అంతా ఇలానే ఉంది మొత్తం లైటింగ్స్ షాపింగ్స్. ఇంకా షాపింగ్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళ ఓపిక, ఎంత ఒప్పుకుంటే అంత షాపింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇట్ సైడ్ ఎక్కువ మేము చూసింది ఏంటంటే హోటల్స్ బాగున్నాయి, తర్వాత ఏంటంటే టాటూ షాప్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే చాలామంది గోవాకు వస్తే ఏంటంటే స్పెషల్గా టాటూ చాలామంది వేయించుకుంటారు ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ టాటూ షాప్స్ ఎక్కువ ఉన్నాయి, తర్వాత ఏంటంటే మన బట్టల షాపులు అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే డ్రెస్సింగ్ ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయి, గోవా డ్రెస్సెస్ అనేవి చాలా డిఫరెంట్. మనం ఏం చేద్దామంటే ఒక షాప్ దగ్గర ఆగుదాం, ఒక షాప్ దగ్గర లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒక షాప్ దగ్గర ఆపి. ఈ షాప్లోకి వెళ్ళంటే ఒక షాప్లోకి వెళ్తున్నాం, ఒక నిమిషం ఆగండి. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బైక్ ఆపుకొని ఒక షాప్లోకి వెళ్తున్నాం. ఈ షాప్లో ఏంటంటే చూడండి అసలు చిన్నపిల్లలకి పెద్దలకి లేడీస్కి ఎవ్రీథింగ్ కావాల్సిన డిఫరెంట్ వెస్ట్రన్ వేర్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయి చూడండి. చాలా వరకు గోవా వైబ్స్ వచ్చేటట్టు ఉన్నాయి, ఐ లవ్ గోవా చిన్నపిల్లలకి ఉన్నాయి పెద్దవాళ్ళకి ఉన్నాయి. సో నెక్స్ట్ ఏంటంటే ఇంక ఇక్కడ స్పెట్స్ చూడండి, మన గోవాలో బీచ్లో ఫొటోస్ దిగడానికి ఎనీ స్పెట్స్ 100 rupees ఓన్లీ. తర్వాత ఏంటంటే ఇంకా ఈ షాప్ ఇంకా లోపలికి వెళ్తే ఏంటంటే చూడండి ఆర్నమెంట్స్ ఉన్నాయి, లేడీస్ ఆర్నమెంట్స్ చాలా ఉన్నాయి ఆభరణాలు. లైక్ నెక్స్ట్ ఏంటంటే ఇవి మనకు డెకరేటివ్ ఐటమ్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి. డెకరేటివ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయో రెడ్ కలర్లో కొన్ని స్టాచ్యూస్ ఉన్నాయి, బుద్ధు ఉంది, తర్వాత శివ ఉంది, రెడ్ కలర్ వుడ్లా ఉంది అది. తర్వాత ఏంటంటే ఇక్కడ కొన్ని స్టోన్స్ ఉన్నాయి, ఏంటంటే ఇవి గుడ్ లక్ స్టోన్స్ అంట చూడండి. క్రిస్టల్ టైప్ డిఫరెంట్గా ఉన్నాయి ఈ స్టోన్స్, ఎవరికి గుడ్ లక్ వస్తా లక్ వస్తలేదో తెలియదు కానీ స్టోన్స్ అయితే డెకరేటివ్ ఐటమ్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ అలానే చూసుకుంటా పోతే ఏంటంటే చాలా డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ, శంకు ఉన్నాయి, లేడీస్కి సంబంధించిన బ్యాగ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ, హ్యాండ్ బ్యాగ్స్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ బ్యాగ్స్ ఉన్నాయి. తర్వాత మనకి హ్యాంగింగ్స్ ఉన్నాయి, ఆర్నమెంట్స్ ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఇంట్లో మనకు హ్యాంగింగ్ చేసుకోవడానికి డెకరేటివ్ ఐటమ్స్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఏంటంటే గోవా మేడ్ చాక్లెట్స్ ఉన్నాయి చూడండి, ఎంత డిఫరెంట్ ఆఫ్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి చూడండి. అసలు ప్యాకింగ్ కూడా కలర్ఫుల్గా ఉంది, చాలా చాలా రకాల చాక్లెట్ బాక్సెస్ ఉన్నాయి ఇక్కడ, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, తర్వాత ఫ్లేవర్స్ ఉన్నాయి. సో మేము ఏంటంటే కొన్ని రకాల చాక్లెట్స్ కూడా మేము ఇక్కడ ఆర్డర్ చేసుకున్నాం, అంటే కొన్ని తీసుకున్నాం మాకు నచ్చినాయి చూడండి. మేము తీసుకునే స్పెషల్ హల్వా అనట గోవాది. తర్వాత ఇక్కడ కాజు ప్రైస్ అనేది మనతో పోల్చుకుంటే కొంచెం తక్కువ ఉంది, చాక్లెట్ ప్రైస్ కూడా పర్లేదు నాట్ రీజనబుల్గానే ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఈ చాక్లెట్ తీసుకున్న తర్వాత అలా అట్లా కొంచెం ముందుకెళ్ళిన బైక్ తీసుకొని ఇక్కడ బైక్ తీసుకెళ్తే ఇది టిటోస్ గల్లీ, చాలా ఫేమస్ గల్లీ టిటోస్ అంటే. ఈ టిటోస్ గల్లీలో స్టార్టింగ్లోనే మాకు ఏమైందంటే ఇంకా ఎంటర్ అయ్యాము, ఎంటర్ అయిన తర్వాత ఒకటి ఇక్కడ ఫిష్ స్పా కనబడింది. ఒకసారి ఫిష్ స్పా వచ్చేసి 200 rupees 1 hour అన్నారు వాళ్ళు. సో ఒకసారి ట్రై చేద్దాం, లైఫ్లో ఎప్పుడు ఫిష్ స్పా చేయలేదని చెప్పి ఇంకా నేను ట్రై చేద్దామని దిగుతున్నాను. అసలు దిగగానే ఫిష్లు అన్నీ మన కాళ్ళ దగ్గరకు వచ్చి ఇట్లా చిన్న చిన్న కొరుకుతుంటే అది ఎంత చెక్కిలిగింత అవుతుందంటే ఇంకా చెప్పలేము. స్టార్టింగ్లో అయితే అసలు కాళ్ళు పెట్టాలంటే అసలు సరిపోలేదు చూడండి మీరు ఎంత దారుణంగా ఉందో.
అసలు ఫిష్లన్నీ ఒకటేసారి ఎట్లా గుమిగూడి వచ్చి కొరుకుతున్నాయి చూడండి మన కాళ్ళని. కొరకడం అంటే అది ఏదో సింపుల్ అంటే డైరెక్ట్ కొరకడం కాదు, బట్ ఇట్లా కొరికినట్టు చేస్తున్నాయి. అసలు చెక్కల గింత అవుతుంది, మనం తన్నినా కూడా మళ్ళీ మన దగ్గరికి డైరెక్ట్ వస్తున్నాయి అవి. చూడండి ఫిష్లు ఎట్లా వస్తున్నాయో, ఎంత బాగుంది. ఇదైతే ఒక 1 అవర్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం, చాలా రీజనబుల్ 200 రూపీస్ అంటే. తర్వాత ఏంటంటే ఇంక ఈ ఫిష్ పా తర్వాత ఏంటంటే అట్లా చూద్దాం అని చెప్పేసి ఈ టిటోస్ గల్లీలో బైక్ అక్కడనే పార్క్ చేసి ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాం. చూడండి అసలు ఎన్ని షాపింగ్స్ ఉన్నాయో, అసలు కావాల్సినవి అన్నీ ఇక్కడ ఉన్నాయి. మనం మనీ తీసుకొని వస్తే ఎంత అంత కొనుక్కొని వెళ్ళిపోవచ్చు ఇక్కడ. ఇంకా మనీ మనకి ప్రాబ్లం కాదనుకుంటే చాలా తీసుకోవచ్చు. చూడండి హోటల్, ఈ హోటల్ ఎలా ఉందంటే మనకు ఫారెన్లో వేరే వేరే ఫారెన్లలో ఉన్న లొకేషన్ లాగుంది. ఇక్కడ మనం లిటరల్లీ ఇండియాలో ఉన్నట్లేదు, ఇదంతా పోర్చుగీస్ వాళ్ళ కల్చర్ కాబట్టి ఇక్కడ అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ హౌజెస్ ఉన్నాయి. హౌజెస్ కన్స్ట్రక్షన్ కూడా అంత పోర్చుగీస్ టైప్ డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఈ గల్లీలో చూడండి ఎన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి, అసలు ఎన్ని రకాల షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఫుడ్కి సంబంధించిన చాలా ఫుడ్కి సంబంధించిన ఐటమ్స్ చాలా ఉన్నాయి. ప్లస్ ఏంటంటే లిక్కర్, ఇది చూడండి మొత్తం మీద టిటోస్ గల్లీలో మెయిన్ ఏంటంటే టిటోస్ గల్లీ అనేది పబ్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. బట్ పబ్స్లో కూడా ఇక్కడ చాలా స్కామ్ జరుగుతుంది అంటారు. మనం అంటే ఇప్పుడు వెళ్ళలేదు, బట్ మనం చాలా యూట్యూబ్ వీడియోలు చూసినాం, ఇక్కడ స్కామ్స్ అనేవి చాలా దారుణంగా ఉంటాయి. మనం వెళ్ళేటప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఇట్లాంటి పబ్లోకి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఎంత మనీ పెడతారు, ఇంకా లోపలికి ఎంట్రీ వెళ్ళిన తర్వాత ఇక వాళ్ళు ఎంతైనా ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఇవి చూడండి. తర్వాత ఏంటంటే మనం బీచ్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తున్నాం. సో మనకు బీచ్ ఎంట్రన్స్లో ఇలా ఉంది, లైటింగ్స్ ఇలా అరేంజ్ చేశారు వాళ్ళు. సో మేము అలా కొన్ని ఫొటోస్ వీడియోస్ దిగిన తర్వాత ఏంటంటే ఇంకా మెల్లగా నడుచుకుంటూ బీచ్ లోపలికి వెళ్తున్నాం చూడండి. సో బీచ్ ఎంట్రన్స్ అంటే బీచే ఇదంతా. బీచ్లోకి వెళ్ళేటప్పుడు అసలు ఎంత డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్స్, ఇవన్నీ స్టాల్సే. మనం ఏంటంటే మనం బీచ్లో, బీచ్ ఒక 10 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ ఉంటే 20 కిలోమీటర్స్ మొత్తం ఇలానే స్టాల్స్ ఉంటాయి. బీచ్లో ఒక స్టాల్ ఉంటుంది, దాంట్లో మనకు డ్యాన్స్ ఫ్లోర్ ఉంటుంది. నెక్స్ట్ ముందు ఏంటంటే చేరింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది. ఈ అరేంజ్మెంట్లో కూర్చొని ఏంటంటే వాళ్ళ చేరింగ్ అరేంజ్మెంట్లో వాళ్ళు ఫుడ్ సప్లై చేస్తారు, డ్రింక్ సప్లై చేస్తారు. మనం తాగిన తర్వాత ఏంటంటే తాగే వాళ్ళు తాగొచ్చు, తినేవాళ్ళు తినవచ్చు. తర్వాత ఏంటంటే ఇందులో ఈ డ్యాన్స్ ఫ్లోర్ మీద ఫుల్గా డ్యాన్స్ ఇష్టమైనంత డ్యాన్స్ చేయవచ్చు ఇందులో. చూడండి ఎంత డిఫరెంట్ టైప్ ఆఫ్ లైటింగ్స్ అరేంజ్మెంట్ చేశారు. తర్వాత కొంచెం బీచ్లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే మనం బీచ్ చూడండి. బీచ్ ఒడ్డున మొత్తం ఎట్లా అంటే లైట్స్ పెట్టి ఎన్ని కొన్ని వేల షాప్స్ ఉన్నాయి, ఇంకా వేల పబ్స్ ఉన్నాయి. ఈ పబ్స్లో ఏంటంటే వేల రకాల డీజేలు ఉన్నాయి, అసలు ఫుల్ డీజేలు. డీజే సౌండ్ పెట్టట్లేదు, కాపీరైట్ క్లెయిమ్ వస్తాయి. ఒకసారి డ్రోన్ వ్యూ వస్తాయి చూడండి, డ్రోన్ వ్యూ. చూసారు డ్రోన్ ఎంత ఉందో, ఇట్లా బీచ్లో అలలు వస్తున్నాయి లైట్. ఆ బీచ్ ఉన్న స్టాల్ లైటింగ్ అలల మీద పడుతుండే చూడండి. నెక్స్ట్ ఏంటంటే ఇసుకలో ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటే అసలు ఎంత బాగుంది. ఫుల్ డీజే సౌండ్ ఉంది ఇక్కడ, కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది. నేను డీజే సౌండ్ ఏం వినిపించట్లేదు, బట్ చాలా డీజేలు నడుస్తున్నాయి. ఇంక ఇట్లా ఇసుకలో ఇట్లా నడుచుకుంటూ పోతుంటే చాలా ఎంజాయ్ చేయచ్చు ఇక్కడ.
నెక్స్ట్ ఏంటంటే మనకి చూడండి అట్లా కొంతమంది అట్లా లైట్స్ తీసుకుంటున్నారు, అట్లా నెత్తిగా ఇట్లా చుట్టుగా పెట్టుకోవడానికి ఇట్లా లైట్స్ కొన్ని పెట్టుకుంటున్నారు. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియోలు అనేది ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఇదంతా ఏంటంటే నైట్ లైఫ్ మీకు చూపించిన, గోవా డే లైఫ్ అండ్ నైట్ లైఫ్ మీకు చూపించిన. బట్ నెక్స్ట్ ఏంటంటే గోవా నేచర్ ఎలా ఉంటుంది, గ్రీనరీ, అసలు ది బెస్ట్ వ్యూస్ చూపించడానికి ట్రై చేస్తా. థ్యాంక్ యూ.